ఈ ఆరేళ్లలో ఒక ఆయన మాట్లాడతారు బీజేపీ ముఖ్యమంత్రి గారి జీతం కూడా మేమే ఇస్తున్నామంటారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట. మొన్ననే చెప్పినా కానీ మళ్ళీ చెప్తున్నా, ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో. తెలంగాణకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా హక్కుగా బరాబర్ రావాల్సిన పైసలు 140,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. దానికి మించి ఒక్క పైస రాలే. ఇంకా మీదికెళ్ళి చిల్లరమల్లర మాటలు, చిల్లరమల్లర విమర్శలు. అది బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సహాయ మంత్రి. వారు సహాయ మంత్రా నిస్సహాయ మంత్రా నాకే తెలియదు, వారే తెలుసుకోవాలి. ఎందుకు మాటలు ఎందుకు ఇక్కడ ఉండి డైలాగులు ఎందుకు? 4 MPలు, 1 సహాయ మంత్రి, అందరూ ఉంటారు, 4 పైసలు తెలియరు. మీరు మాత్రం ఇంత హైదరాబాద్, మన హైదరాబాద్ మన బీజేపీ, ఇది స్లోగన్. ఇంతకంటే దిద్దక మాట ఉంటుందో లేదో నాకే తెలియదు, కానీ వారే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. హైదరాబాద్ ప్రజలకు ఏమిచ్చిందని, ఏం చేసిందని నీ ప్రభుత్వం, నీ పార్టీ ఏమని అడుగుతావు నువ్వు? అని అడుగుతా ఉన్నా. ఇంత దిగజారు రాజకీయం. ఇంకా మీదికెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అక్కడక్కడ ధర్నాలు, మీ కార్యకర్తలే పైసలు తీసుకుంటారు, వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చిరునవ్వులు చిందిస్తూ తీసుకుంటారు, తెల్లారి వచ్చి మళ్ళీ ధర్నాలో కూర్చొని చిల్లర మల్లర విమర్శలు ఇస్తారు. ఇది మీ సంస్కారం. ఇంత బాధ్యతారాహిత్యమైన పార్టీ, ఇంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తులు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా వేలేని అసమర్థులు, మీరు మమ్మల్ని విమర్శిస్తారా? ఇక కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ గురించి ఏ మాట్లాడినా కూడా అర్థమవుతలేదు. ఇక వాళ్ళను సీఎం గారు మాటలు చెప్పాలంటే నాదాన్ని దూసుకున్నట్టు చూడు, అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే దొంగలు పడ్డానికి 6 నెలలకు అన్నట్టు మొన్నటిదాకా దుబ్బాకల మనకి తెలియదు. ఇక అక్కడ ఏమొస్తుందో, డిపాజిట్ అయితే రాదు పక్క, ఏమొస్తుందో ఏం పోతుందో చూడాలి, వెళ్ళుండి తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు కాదండి మొన్నటిదాకా అధికారం ఉంది ఇక్కడ. మేము రాకముందు 6 నెలల ముందు వీళ్ళు కాదా ఇక్కడ ఉన్నది? ఇలా హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో నీళ్లు వచ్చినాయి, నాలాల మీద ఆక్రమణలు ఉన్నాయి, చెరువుల మీద ఆక్రమణలు ఉన్నాయని చెలరిగిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? ఈ 6 నెలల్లో మొత్తం వచ్చినాయా? అంతకుముందు ఉన్నప్పుడు రాలేదా? మేమున్నప్పుడు వేసిందా కిర్లోస్కర్ కమిటీ? మీరున్నప్పుడే వేసిండు. 28,000 ఆక్రమణలు ఉన్నాయి నాలాల మీద అని చెప్పింది కిర్లోస్కర్ కమిటీ ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. అప్పుడు లేవు ఆక్రమణలు, వాటి వల్ల కదా ఈరోజు వరదలు వచ్చింది. ఇలా మీరు మాట్లాడతారా? ఏమైనా సాయం చేస్తే చేయాల్సింది పోయి. ఇప్పుడు మా హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా వాళ్ళు ప్రకటించారు, మా ఎంపీ గారు ఉన్నారు ప్రకటించారు, 2 నెలల జీతం ప్రకటించారు. కనీసం కాంగ్రెస్ లో ఒక సంస్కారం అని ఉందా? ఒక నాయకుడు ఒక జేబులకి ఒక పైసి ఇచ్చిందా? హైదరాబాద్ ప్రజల కోసం ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ నాలాల మీద చెరువుల మీద చర్యలు తీసుకుంటే పరిస్థితి వచ్చేదా? ఇంకొక కడుగు ముందుకేసి చెప్పాలంటే, జిహెచ్ఎంసీ వీళ్ళు నడిపినప్పుడు పేదలకు బస్తీలో సుస్థితి చేస్తే బస్తీ దాకానే పెట్టాలని ఆలోచన ఇప్పుడు వచ్చిందని వీళ్ళకి ఆ సోయి ఉందా? పేద ప్రజల ఆరోగ్యం పట్ల పట్టింపు ఉందా? మేము 350 బస్తీ దవాఖాన్లు పెట్టినాం. టాయిలెట్లు కనీసం టాయిలెట్లు కట్టాలని ఆలోచన వచ్చిందా వీళ్ళకు? పట్టణాలు ఇలా హైదరాబాద్లో 6,000, బయటకు 5,000, 11,000 టాయిలెట్లు కట్టినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 1,000 మందికి ఒక టాయిలెట్ చెప్పిన గట్టి ఈరోజు మొత్తం అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛ పట్టణాలుగా మార్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. మార్కెట్లు మోడల్ మార్కెట్లు కట్టాలని సోయిందా వీళ్ళకు? ఇవన్నీ చేస్తుంటే కడుపు మండి, ప్రజలు ఇక్కడ మళ్ళీ శాశ్వతంగా అడ్రస్ లేకుండా రాజకీయం వల్ల రాజకీయ ఉనికి లేకుండా చేస్తారన్న బాధతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు భరించడం? ఎందుకంటే మేము సహాయక చర్యలు నిమగ్నమై ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళం కాబట్టి బాధ్యత ఉండాలనుకున్నాం. కానీ ఇంత దిగజారుడు రాజకీయం చేస్తుంటే, ఇంత హేయమైన రాజకీయం చేస్తుంటే, ఇంత కుసంస్కారపూరితమైన వ్యాఖ్యలు చేస్తుంటే స్పందించక తప్పని పరిస్థితి. నేను ఒకటే మాట ఈ సందర్భంగా హైదరాబాద్లోని వరద వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. 550 కోట్లు ఇప్పటికే మీకోసమే ముఖ్యమంత్రి గారు కేటాయించినారు. ఇంకెవరన్నా మిగిలిపోతే, ఎక్కడన్నా అర్హులు మిగిలిపోతే వాళ్ళకి ఇవ్వడానికి వెనుకాడడం అవసరమైతే ఇంకొక 100 కోట్లు ప్రకటించమని ముఖ్యమంత్రి గారిని మేము అందరం హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరం పోయి, మున్సిపల్ మంత్రి గారు నేను పోయి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఇంకో 100 కోట్లు ఇచ్చైనా సరే పేదవారిని ఆదుకోండి అని చెప్తాం. ఆ సంస్కారం మాకుంది, ఎవరిని వదిలిపెట్టాం. కానీ దయచేసి వీళ్ళ మాయ మాటలు, వీళ్ళ దిగజారు రాజకీయాలు, వీటికి మీరు లోన్ కాకండి. కొంతమంది రెచ్చగొట్టి మిమ్మల్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర తీసుకుపోయి, అధికారుల దగ్గర తీసుకుపోయి ధర్నాలు చేపిస్తా ఉన్నారు. మీరు ఎవ్వరు ధర్నాలు చేసే పని లేదు, ఏడికి పోయే పని లేదు. ఇంటికాడనే ఉండండి, అధికారులు వస్తారు తప్పకుండా చూసి, నష్టం జరిగిన కాడ తప్పకుండా చూసి అంచనా వేసి మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. ఆ విషయంలో ఎవరికి అనుమానం ఉంది? ఇప్పుడే నేను చూపెట్టినా ఇక ఫోటోతో సహా ఉండదు మా దగ్గర ఎవరెవరు
పరిస్థితి ఏంది, ఎవరెవరు లెక్కిందో, ఫోటోతో సహా మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి నష్టపరిహారం అందింది, ఎవరికి అందలేదు, వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా బాధపడవద్దు, భయపడవద్దు. మీకు అందించే బాధ్యత మాది, ప్రభుత్వం అని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి మిత్రులందరూ కూడా ఆదివారం పూట అయినా కూడా వచ్చినందుకు ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సంతకాలు కూడా పెట్టి తీసుకున్నారు, అది కూడా మర్చిపోయి చెప్పడం. ఎవరైతే సహాయం తీసుకున్నారో వాళ్ళు కూడా రిజిస్టర్లో మన సంతకం పెట్టి మరి ఫోటో దిగి వాళ్ళకు మొబైల్ యాప్ కూడా ఉంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా వాళ్ళ ఇంటి ముందర వాళ్ళు నిలబడ్డప్పుడు ఫోటో తీస్తేనే ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఉంది, మీకు ఆ కాపీ ఇస్తారు చూసుకోండి. ఆ రకంగా తయారు చేశాం తప్ప ఆషామాషిగా వాళ్ళు చెప్పినట్టు ఏం జరగడం లేదు. దయచేసి మీరు కూడా పాపగాండకు లోన్ కావద్దని చెప్పుకుని విజ్ఞప్తి. అంటే బ్రదర్, మీకు ఒక విషయం చెప్పాలి నేను. హైదరాబాదే కాదు, మీరు అంటే మీరు చుట్టుపక్కల కూడా మీరు కనుక్కొని తెలుసుకోవచ్చు. నేను స్వయంగా ఫిర్యాదు కూడా పోయాను, మీరు కావాలంటే ఫిర్యాదు కూడా 43 కాలనీలు అక్కడ నీటి మునిగాయి, వారందరికీ సాయం ఇచ్చాం. బోరుపల్లో అక్కడ నష్టం జరిగింది, అక్కడ కూడా సాయం చేశాం. మీర్పేట, బడంపేట, కొంపల్లి, హైదరాబాద్ చుట్టూ 28 మున్సిపాలిటీల్లో దాదాపు 22 మున్సిపాలిటీల్లో నష్టం జరిగింది, ఆ 22 మున్సిపాలిటీల్లో కూడా సాయం చేశాం. మా వ్యత్యాసం పాపం ప్రతిపక్షాలకు తెలియపోతుంది, మీకన్నా తెలవాలి. ఎందుకంటే హైదరాబాద్లోనే కాదు చుట్టుపక్కల కూడా 40,000 కుటుంబాలకు సాయం చేసినాం, ఇంకా కూడా అవసరం చేస్తాం, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. వరంగల్లో వరదలు వచ్చినాయి ఒక 3 నెలల కింద, 4 నెలల కింద. దయాకర్రావు గారు, నేను మేమందరం పోయి అక్కడ తక్షణ సాయం కింద 25 కోట్లు అక్కడ ప్రకటించాం. వెంటనే అక్కడ మొత్తం నాలాల మీద 400 స్ట్రక్చర్స్ అడ్డంగా ఉంటే 300 పైసలు కూడగొట్టినాం, ఇంకో 100 వరకు కోర్టు కేసుల్లో అందులో ఇరుక్కొని పోయినాయి. అది ఎక్కడ సమస్య వచ్చినా స్పందించాం. నిన్నగా మన ఖమ్మంలో అక్కడ కూడా ఎన్ఎస్పీ కెనాల్ మీద కొన్ని అవాంతరాలు ఉంటే ఈ వరంగల్ అనుభవాలు, హైదరాబాద్ అనుభవాలు చూసి అక్కడ కూడా వెంటనే కూలగొట్టమన్నాం, అక్కడ కూడా కూలగొడతా ఉన్నారు. అంటే ఎక్కడ ఉన్నా కూడా సమస్య వచ్చినప్పుడు స్పందించే సంస్కారం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ప్రతిపక్షాలు చేసే ప్రాపగాండాకు, ప్రచారానికి మీరు కూడా దయచేసి లోన్ కావుతున్న విజ్ఞప్తి. పంట సహాయం అన్నారు మీరు, పంట సహాయం కూడా అన్నారు. పంట సహాయం విషయంలో కూడా డెఫినెట్ గా రిపోర్ట్ దానికి, ఎందుకంటే పంట సాయం ఎక్కడ ఎంత జరిగిందని, ఎందుకంటే 100,000 ఎకరాల్లో పంట పడతారు. తెలంగాణ వచ్చిన తర్వాత 45,000 ఎకరాల్లో రైతన్నలకు ఈరోజు రైతు బంధు సాయం అందుతున్నది. కాబట్టి 800,000 ఎకరాలు, 1,000,000,000 పైసలకి ఎకరాలు కాబట్టి దాని ఎస్టిమేషన్ కానీ జిల్లాల వారీగా రిపోర్ట్స్ కానీ వస్తాయి. వచ్చిన తర్వాత డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటారు.